హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మన అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. మన కిచెన్లో ఆడవాళ్ళు ఈజీగా సులువుగా చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎల్లిపాయలు ఒలవాలంటే చాలా కష్టంగా ఇసుగ్గా ఉంటుంది కదండి. ఎల్లిపాయలను ఈజీగా ఒలుచుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఎల్లిపాయలు తీసుకొని ఇలాగా కష్టంగా గోర్లు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వరకు అవుతుంది. ఇలా వెల్లుల్లిపాయల్ని ఆ చివర ఈ చివర చాకుతో ఇలాగ కట్ చేసేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచి తీసి మనం ఈ తొక్కల్ని ఈజీగా ఒలుచుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇలా ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకున్నట్లయితే ఈజీగా మనం తొక్కని తీసుకోవచ్చు. మన పని కూడా ఈజీగా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ నేను కూడా ఫాలో అవుతానండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. కుక్కర్లో అయితే మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి అడిగంటి పోయి మాడిపోతుంది లేదంటే మెత్తగా అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే 100% వరకు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బ్రష్కి మనం నెయ్యి అంటించుకొని ఇదంతా కూడా అడుగున అప్లై చేయాలండి. మనం కుక్కర్లో బియ్యం అయితే ఎక్కువగా మనం కుక్కర్లో రైస్ వండుకునేటప్పుడు ఈ టిప్ అయితే చక్కగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలానే ఫాలో అవుతానండి. ఇలాగ మనం కొంచెం బ్రష్ పెట్టి ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా కడుక్కున్న ఈ బియ్యాన్ని వాటర్ని ఇందులో పోసేసుకొని మూత పెట్టి విజిల్ రాణిస్తే అన్నం పొడిపొడిలాడుకుంటా మెత్తబడకుండా మాడిపోకుండా చక్కగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే 100% వరకు అవుతుంది. అన్నం అయితే చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా పొడిపొడిలాడుకుంటూ వచ్చిందండి. అడుగంటలేదు, చక్కగా ఉంది. కింద కూడా చక్కగా మాడకుండా చక్కగా వచ్చిందండి అన్నం అయితే. చూడండి, పొడిపొడిలాడుకుంటూ చక్కగా వచ్చింది. కుక్కర్లో వేస్తే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది లేదంటే మాడిపోతూ ఉంటుంది కదండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. కొంచెం మనం అడుగున నెయ్యి రాసినట్లయితే చక్కగా మనకి అన్నం పొడిపొడిలాడుకుంటూ వస్తుంది. టిప్ నెంబర్ 4, బెండకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ముదిరిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేయండి. బెండకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలాగా పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఈ బెండకాయలకు అప్లై చేసేసుకొని మనం కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, ముదిరిపోకుండా అలానే వాడిపోకుండా ఎక్కువ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా బెండకాయలకి ఆయిల్ మొత్తం అప్లై చేసి ఒక కవర్లో పెట్టుకోవాలి. ఇలా బెండకాయలకు మొత్తం ఆయిల్ అప్లై చేసి ఈ కవర్లో ఇట్లా పెట్టేసుకొని ముడివేసుకోవాలి. ఇలా కవర్లో పెట్టుకుని ముడివేసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, పెన్ని క్యాప్స్ను మనం పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మనకి అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలాగా మనం తీగల మీద బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఈ క్యాప్లని యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారా చక్కగా ఎంత స్టిఫ్గా ఉన్నాయో. మనకి బట్టల క్లిప్స్ కంటే కూడా ఈ పెన్ని క్యాప్స్ చాలా స్టిఫ్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మిక్సీ జార్లో మనం పైన అయితే కడుగుతాం కదండి, కింద మాత్రం అడుగు బాగాన ఇలాగ మురికి పెరిగిపోయి డస్ట్గా ఉంటుంది కదండి. ఈ డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే చూపిస్తానండి. వాడుకునే సర్పు ఏదైనా సరే ఒక 1/2 టీ స్పూను సర్పు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి, అంటే కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక నిమ్మబద్ద తీసుకొని నిమ్మబద్ద కూడా మొత్తం పిండేసి ఇలాగ ఒక 5 నిమిషాల పాటు నానించుకోవాలండి. ఇలా నానించిన తర్వాత మనం బ్రష్ చేసి కడిగినట్లయితే చక్కగా ఈ డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనం ఒక్క 5 నిమిషాల పాటు ఇలా ఉంచుకుంటే చాలండి, చక్కగా రిమూవ్ అయిపోతుంది, డస్ట్ అనేది పోతుంది. వచ్చేసి ఇలాంటి చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, చిన్న బాటిల్ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న బాటిల్ని తీసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ చేశాను చూడండి, ఈ మార్కింగ్ వరకు చక్కగా మనం కట్ చేసుకోవాలి. ఇలా బాటిల్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ
పొయ్యి మీద చాక్ పెట్టుకుని వేడి చేసుకొని ఇలా ఒకసారి ఇలా అంటే చాలండి, చక్కగా అంటుకుపోతుంది, ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. బట్టల క్లిప్స్ మనకు అవసరానికి దొరకనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చక్కగా మనం బట్టల క్లిప్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇది అలా పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి చెక్కు చెదరకుండా ఉంటుంది, చూపిస్తాను అది కూడా. మీద ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా, చక్కగా మనం ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇటు కూడా చెక్కు చెదరదండి, ఎంత గాలి తోలినా కూడా అటు ఇటు అనేది జరగదండి. తప్పకుండా ట్రై చేయండి, చూసారా ఎంత చక్కగా కనపడుతుందో. మనం చిన్న చిన్న బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. వెనక వైపు అయితే ఎలాగుందండి, ముందు వైపు మనం అలా మూత పెట్టేసుకోవచ్చు. చూసారా, ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి నేను పెడుతూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.